హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు నేను సొరకాయ అండ్ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదైతే అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ, దేంట్లో అయినా తినొచ్చు అండ్ తొందరగా అయిపోతుంది కూడా. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి ఇందులో. సో నేను మీకైతే ఫస్ట్ అయితే ప్రాసెస్ ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ నేను సొరకాయ తీసుకొని దాన్ని పొట్టంతా గీక్కొని పెట్టుకున్నాను. ఈ సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. త్రీ ఫోర్ టమాటాలు తీసుకోండి. మీరు పులుపు ఎంతలా తింటారనుకుంటే అలా తీసుకోండి. ఇందులో అయితే చింతపండు ఏం యాడ్ చేయట్లేదు. పచ్చడికి తగినట్టు పులుపు కోసం టమాటా వేస్తున్నాను. సో పచ్చిమిర్చి కూడా తీసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర తీసుకోండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు తీసుకోండి. మూకుడైతే పెట్టేసుకొని కొంచెం వేడైనాక ఆయిల్ పోసేసుకుందాం. ఇందులో ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి వేసేటప్పుడు జాగ్రత్త, మీద చిట్లుతుంది. సో మూత పెట్టుకోవడం బెటర్. పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయ్యాయి, వీటిని పక్కన పెడదాం. నెక్స్ట్ ఇదే ఆయిల్లో సొరకాయ యాడ్ చేద్దాం. కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వీటిని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వద్దు. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి హాఫ్ వరకు అట్లా కుక్ అయ్యేలా చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మూకుడు కతుక్కుపోతాయి. సొరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. సో ఇదే ఆయిల్లో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-10 మినిట్స్ కుక్ చేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టమాటాలు అయితే పులుపుకు తగ్గట్టుగా తీసుకోండి. సో టమాటాలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇది ఆఫ్ చేస్తామనే ఒక 2 మినిట్స్ ముందు కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర కాడలతో ఉంటే బెటర్, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.
ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకోండి. సో దీన్ని అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి మిక్సీ పట్టుకోవడానికి. సో టమాటా అయితే చల్లారిపోయింది, ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ పక్కన పెట్టుకున్న సొరకాయ అండ్ పచ్చిమిర్చి మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను, అండ్ కొన్ని వెల్లుల్లి వేస్తున్నాను. ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. సో ఇదైతే ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. అది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత టమాటాని యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా చట్నీ అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని మీరు కావాలంటే పోపు వేసుకోండి, పోపు వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ చట్నీ అయితే అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. సో నేను జీలకర్ర యాడ్ చేశాను, కొంచెం ఆవాలు వేశాను, కొంచెం శనగపప్పు వేశాను పోపులోకి, కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను, కొంచెం పసుపు వేస్తున్నాను. ఈ పోపును చట్నీలో యాడ్ చేస్తాను. సో కొంచెం కలిపేసుకుందాం. సో ఫైనల్గా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇఫ్ మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇఫ్ మీకు ఏదన్నా రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇఫ్ నాకు రాకపోయినా నేను నేర్చుకునైనా వీడియో చేస్తాను. అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.